ఫ్రెండ్స్ ఈరోజు మనం పెద్ద సైజు కుర్తీని చిన్న సైజుగా ఎలా చేసుకోవాలన్నది మనం చూద్దామండి. ఇది చూడండి, డబుల్ ఎక్స్ఎల్ కుర్తీని మనం మీడియం సైజుకి ఎలా కన్వర్ట్ చేయాలన్నది చూద్దాం. ఒక్కొక్కసారి మనం కొన్నప్పుడు మనకి పెద్ద సైజు అయిపోతూ ఉంటాయి, అవి రిటర్న్ ఇచ్చే అవకాశం లేనప్పుడు మనమే ఫిట్టింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి మనం ఫిట్టింగ్ చేసుకోవడం నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనది ఏదైతే సైజుని మనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ కుర్తీని తీసుకోవాలి. ఇది చూడండి, ఇది ఎంత చిన్నగా ఉంది, అది ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. ఇప్పుడు ఈ చిన్న సైజుని, ఈ పెద్ద సైజుగా ఉన్న కుర్తీని ఈ చిన్న సైజులోకి మనం కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఇది చూడండి, ఇది బోట్ నెక్. ఇది మన కొత్త కుర్తీ వచ్చి రౌండ్ నెక్, ఇదేమో బోట్ నెక్. అయినా సరే షోల్డర్ ఒకే రకంగానే రెడీమేడ్ది, కొద్దిగా షోల్డర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి షోల్డర్ మనం ముందు కొలుచుకుందాం. ఇది షోల్డర్ ఎంత ఉన్నదనేది ఫస్ట్ చూసినప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరికి మనం ఎంత ఉన్నది అనేది చూసుకుంటే 14 ఇంచీలు ఉన్నదండి. ఇది షోల్డర్ వెడల్పు వచ్చేసి 14 ఇంచీలు ఉన్నది. మనం ఇప్పుడు చెస్ట్ దగ్గర కూడా ఈ చంక దగ్గర నుంచి ఈ చంక ఎంత ఉన్నదని చూసుకుంటే ఇది 20 ఇంచీలు ఉన్నది. ఇది 20 ఇంచెస్ ఉంది. ఇది చూడండి, ఇక్కడ కర్వ్లాగా ఇక్కడ నడుం దగ్గర షేప్ ఉంది కదా, ఇక్కడ మనం కొలుచుకుంటే మనకి 18 ఇంచెస్, 18 ఇంచీలు ఉన్నది. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని బట్టి చూడండి, 18 ఉన్నది కదా, ఈ మెజర్మెంట్స్ని బట్టి మనం ఆ కుర్తీకి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ రకంగా కటింగ్ చేసుకోవాలన్నది మనం చూద్దామండి. ఫస్ట్ మనం ఇది కూడా మనం కొలుచుకోవాలి. ఇది కూడా షోల్డర్ ఫస్ట్ మనం కొలుచేసుకుందాం. ఈ కుట్టు ఉంది కదండి షోల్డర్కి, కుట్టు దగ్గర నుంచి కుట్టు వరకు మీరు ఎంత ఉన్నదనేది చూసుకుందాం. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు మనకి 17 ఇంచీలు ఉన్నది. అంటే 14 ఇంచీలు మనకి కావాలి కాబట్టి 3 ఇంచీలు మనకి ఎక్కువైంది. అంటే ఇటు ఒక ఇంచు మనం మార్కింగ్ పెట్టుకుంటే ½ ఇంచు కుట్టుల్లోకి మళ్ళీ వెళ్ళిపోద్ది కాబట్టి 1 ఇంచ్ మనం తగ్గించుకుందాం. ఇటువైపు 1½, అటువైపు 1½ పెరిగింది కాబట్టి 1 ఇంచ్ మనం పెట్టుకుంటే 1/2 ఇంచ్ కుట్టులోకి వెళ్ళిపోద్ది, ఇలా సరిపోద్ది. ఇప్పుడు మనం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసాం కదండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు చెస్ట్ దగ్గర చూద్దాం. చెస్ట్ దగ్గర మనది ఆది 20 ఇంచీలు ఉంది, ఇదేమో 24 ఇంచీలు ఉన్నదండి. ఇలాగే 24 కన్నా 1 ఇంచ్ ఇంకా ఎక్కువగానే ఉంది, ఒక 25 ఇంచీలు వరకు మనకే ఉన్నది. 25 ఇంచీలు అంటే ఇంచుమించులోని 5 ఇంచీలు ఎక్కువ ఉంది, అంటే అందులో సగం 2½ ఇంచీలు. ఇటువైపు ఏమో 2½ ఇంచీలు పెట్టుకుందాం. ఇటువైపు ఫిట్టింగ్కి 2½ ఇంచీలు, ఇటువైపు ఏమో 2½ ఇంచీలు. మనకి జస్ట్ ఎంత ఉందో చూసుకుని, ఎంత ఎక్కువ ఉందో చూసుకుని దాన్ని 2 రెట్ల కింద డివైడ్ చేసుకుని ఒకవైపు దిట్టు ఒక కొంత ఇటువైపు పెట్టుకుంటే సరిపోద్ది. 5 ఇంచీలు ఎక్కువ ఉంది కాబట్టి 2½ ఇటు 2½ అటు మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు నడుం దగ్గర మనం చూసుకుందాం. ఈ నడుం దగ్గర చూసారు కదా, ఇక్కడ షేప్ తిరిగింది కదా, ఇక్కడ పట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ మనం నడుం దగ్గర కొలుచుకుంటే మనకి ఇది చూడండి, నడుం దగ్గర 23 ఇంచీలు వచ్చిందండి. మనకి కావాల్సింది 18 ఇంచీలే. ఇక్కడ కూడా 5 ఇంచీలు ఎక్కువగానే ఉంది. ఇటువైపు కూడా 2½ ఇంచీలు, ఇటు 2½ ఇంచీలు విడదీసి ఇక్కడ పెట్టుకుంటున్నాం. అంటే మనకి ఈ కుర్తీ 2½ ఇంచీల లెంత్లోనే మొత్తం ఎక్కువగా ఉన్నది. ఇది 2½ ఇంచీలకి ఇలా పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచ్ మనం పెంచుకుంటున్నాను, 1/4 ఇంచు. ఎందుకంటే ఈ రకంగా వచ్చేటప్పటికి షేప్ మనకి కరెక్ట్గా రావాలని. ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టింది, అక్కడి నుంచి ఈ రకంగా 1 ఇంచ్ పెంచాను కదా, అక్కడికి ఇలాగ షేప్ ఇచ్చేసుకున్నాం. ఈ షేప్ మనకి ఇలా కొలుచుకునేటప్పటికి 8 ఇంచెస్ వస్తుంది. ఈ 8 ఇంచెస్ మనకి ఆది కుర్తీలోని ఎంత ఉన్నదనేది చూసుకుంటే సరిపోద్ది. అది కూడా ఇంచుమించులోని అంతే ఉంది కాబట్టి నేను ఈ రకంగా 8 ఇంచెస్ వచ్చే వరకు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మిగతా అది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంతవరకే మనం కొలుచుకుని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రకంగా మనం మార్కింగ్లు పెట్టేసిన తర్వాత ఫస్ట్ చంక దగ్గర మనం కటింగ్ చేసేద్దాం. మనం కటింగ్ చేసినప్పుడు చేతుల వైపుకి కుట్టి ఇప్పాల్సిన అవసరం లేదండి, మనకి ఎలాగ ఎక్కువే ఉంది కాబట్టి ఈ షోల్డర్ వైపు కట్ చేసేద్దాం. ఫస్ట్ ఇలా మీకు యాంకిల్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుని కరెక్ట్గా కుట్టు మీద ఇలా వేసేసి ఇది చూడండి, మనం ఎలాగైతే మార్కింగ్ పెట్టుకున్నామో అదే రకంగా కట్ చేసేసుకున్నాం. ఈ కట్ చేసేసుకున్న తర్వాత ఈ చేతికి మనకి ఈ ముక్క చేతి వైపుకి వచ్చేసింది.
సేమ్ అదే రకంగాని రెండో వైపు కూడా కటింగ్ చేసుకుందాం. కానీ ఇక్కడిక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ మనం షోల్డర్ని ఈ రకంగా కలిపి కరెక్ట్గా పెట్టుకుని దాని తర్వాత ఇది ఎలాగైతే మనం కటింగ్ చేసుకున్నామో చూడండి సేమ్ అదే రకంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రెండు వైపులా ఒకే రకంగా కటింగ్ అనేది వస్తుంది మీకు. చేత్తో అటు ఇటు వేరువేరుగా మార్కింగ్ పెట్టుకోకుండా పెట్టుకున్నా కానీ ఈ రకంగా మళ్ళీ పెట్టుకుని ఇలా కటింగ్ చేసేసామంటే కనుక కరెక్ట్గా వస్తుంది. మీరు కటింగ్ చేసేటప్పుడు మాత్రం భయపడకండి, ఏమి కాదు. మనకి ఆల్రెడీ లూజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి చిన్నదైపోద్దన్న ఇబ్బంది ఏమీ లేదు. ఇలా కట్ చేయకపోతే షోల్డర్ని అడ్జస్ట్ చేయలేం. ఇప్పుడు చూసారు కదండి చేతుల్ని, ఈ చేతుల దగ్గర ఉన్న దీన్ని మనం కొలుచుకొని చూసుకుందాం. ఇది ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ ఏ రకంగా కటింగ్ చేసుకోవాలన్నది చూసుకుందాం. దీన్ని చూడండి, ఇది మనకి ఈ రకంగా కుట్టు దగ్గరికి ఇలాగా కటింగ్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తీసేసుకుందాం. కుట్లు కట్ట విప్పి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇదే రకంగానే ఇటువైపు కూడా కటింగ్ చేసేసి తీసేసుకుందాం. మనకి ఎక్కడైతే జాయింట్లు కుట్లు ఉన్నాయో అక్కడ వరకు ఈ రకంగా కట్ చేసి షేప్ తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ కుర్తీ క్లాతేనండి ఇది, దీనికి అటాచ్ అయ్యి ఉన్నది కాబట్టి అది తీసేసుకుంటున్నాం. ఈ రకంగా కట్ చేసి తీసేసుకున్న తర్వాత ఇది కుట్టు మనం ఇప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఈ రకంగా కొలిచి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. ఇది చూసారు కదా ఇంతవరకు వచ్చింది. మనకి ఇంకా 1 ఇంచ్ ఎక్కువగానే ఉంది మార్కింగ్కి. కుట్టుది కూడా ఖర్చులకు ఆల్రెడీ ఉన్నదండి, 1 ఇంచ్కి మనకి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనం కుర్తీని రివర్స్ చేసేద్దాం. రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు 2.5 2.5 ఇంచులకి మనకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకుని చూసారు కదా ఈ కుర్తీకి మనకి రెడీమేడ్లో అయితే అసలు మనకి ఖర్చులు ఉండవండి. టైట్ అయిపోతే ఏం చేయలేం కానీ లూజ్ అయితే మనం చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ 2.5 ఇంచీలు ఇది చూడండి, ఇది నడుం దగ్గర ఒక 2.5 ఇంచీలకి నేను మార్కింగ్ పెట్టేసుకున్నాం. దానికి ఈ రకంగా కొలుచుకుని ఇలా నడుం దగ్గరికి ఇలా షేప్ ఇచ్చేసుకొని కిందకి ఇంకెలా కుట్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి రౌండ్గా ఉన్న ఫ్రాక్ కాబట్టి లాంగ్ కుర్తీ అండి ఇది. మధ్యలోని మనకి హిప్ దగ్గర కటింగ్స్ లేవు. ఇప్పుడు ఇది కూడా ఈ రకంగా సేమ్ సైడ్ని ఇలా పెడితే మనకి మార్కింగ్ వచ్చేస్తుంది. కొద్దిగా లైట్గా మనకి మార్కింగ్ అనేది ఇటువైపు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటుకుని దీన్ని ఇలాగా కావాలంటే ఈ రకంగా కూడా ఎంతవరకు అయితే కలిపామో అలా ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ మనం చూసుకుని ఇటువైపు కూడా సేమ్ లెంత్ని ఇలా కలిపేసుకుని షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ రకంగా షేప్ ఇచ్చేసుకుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, ఇది ఎలాగ మనం ఫిట్టింగ్ చూసుకోవాలన్నది మనం స్టిచ్చింగ్ చేస్తూనే మనం చూసుకుందాం. ఇది చూడండి ఈ రకంగా మనకి ఇది ఖర్చులు కూడా ఎక్కువ లేదు. ఇది 1 ఇంచ్కి ఒక ఇందాక చూపించాను కదండి 1 ఇంచ్, ఇది చంక దగ్గర ఎక్కువగానే ఉందని అందుకని చెప్పేసి 1/2 ఇంచ్ 1 ఇంచ్ కూడా కాదు పూర్తిగా 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసి ఉంచుకున్నాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి ఏ రకంగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసి చూడండి షోల్డర్ దగ్గర ఆల్రెడీ షోల్డర్ నెక్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. మనకి పెద్ద సైజ్ అనేటప్పటికి నెక్ కూడా పెద్దదే ఉంటుంది కాబట్టి మనం ఇది ఏం చేయకుండా కటింగ్లు కట్ట ఏం చేయకుండా ఇలా 1 ఇంచ్కి ఫిట్టింగ్ చేసేసుకుందాం. కుట్టు వేసేసుకుంటే షోల్డర్ దగ్గర సరిపోద్ది, మన చేతులు అలాగే ఇప్పేసాం కాబట్టి ఈ రకంగా కుట్టు వేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఎప్పుడైనా చిన్నదే అనిపించిందంటే ఇప్పుకోవచ్చు కూడా. మనం ఈ రకంగా ఒక షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు వేసి కుట్టు వేసేసాం. చూసారు కదా ఈ రకంగా ఫిట్టింగ్ అయిపోయిందో. ఇలా డబుల్ స్టిచ్చింగ్ మనం వేసేసుకోవాలి. ఇది ఏ రకంగా అయితే మనం పెంచి కుట్టు వేసామో అదే రకంగా రెండో షోల్డర్ కూడా సేమ్ అదే లెంత్తోని ఇలా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. కొద్దిగా మెడ పైకి వస్తుందండి ఈ రకంగా షోల్డర్ మనం చేసుకోవడం వల్ల. మనం మెడ కుట్టేసిన తర్వాత ఇంకా దాన్ని తగ్గించడాలు పెంచడం అంటే చేయగలం కానీ తగ్గించలేం కాబట్టి షోల్డర్ దగ్గరే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది రెండు వైపు షోల్డర్లు కూడా మనకు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకుని ఉన్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర మిషన్ లాక్ చేసుకుని చక్కగా నడుం దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇలా షోల్డర్ ఇలా చెస్ట్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా నడుం వరకు సేమ్ అదే లైన్ని ఆల్రెడీ మనం డ్రా చేసి ఉంచాం కాబట్టి దాని మీద ఈ రకంగా ముడతలు లేకుండా చూసుకొని మిషన్ మీద కుట్టు వేసేసుకోవాలి. ఇది రియోన్ క్లాత్ అండి, స్మూత్గా ఉంటుంది. దీని చూడ ఈ రకంగా నడుం దగ్గర కిప్పు వరకు వచ్చిన తర్వాత ఇలా నెమ్మదిగా సేమ్ అదే కుట్లోకి కలిపేసుకోవాలి. కలుపుకొని కొద్దిగా కింద వరకు కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే మీరు కుట్టు వేసినట్టుగా అక్కడ తెలియదు.
ఇలా కలిపేసుకొని కింద వరకు వచ్చేసారంటే డబుల్ స్టిచ్ కూడా అయిపోద్ది. కింద ఈ రకంగా మనం కుట్టు వేసుకున్నాం. కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇటువైపు కింద నుంచి స్టార్ట్ చేసుకుంటున్నానండి. మనం ఇటువైపు మార్కింగ్ పెట్టాం కాబట్టి కింద నుంచి స్టార్ట్ చేసి ఇది చూడండి, ఈ గీత కనిపిస్తుంది కదా, సేమ్ అదే గీత మీద మనం వేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా మనకి ఇంచుమించులో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఫిట్టింగ్ది. దాని తర్వాత మీకు కావాలంటే కనుక పక్కన ఇంకొక స్టిచ్చింగ్ మీరు వేసుకోవచ్చు. క్లాత్ కటింగ్ చేసేసుకుందాం అనుకుంటే కనుక చేసేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచానో ఉంచేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కట్ చేయకుండా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెండు వైపులా ఫిట్టింగ్ అయిపోయింది. దీన్ని మనం రివర్స్ తీసేసుకుని సీదా వైపు తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకున్న తర్వాత చేతి హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, అది తీసుకుందాం. ఈ రకంగా మనకి ఫిట్టింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఫస్ట్ చూసుకోండి. చూసారు కదా 20 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నడుము దగ్గర కూడా కుట్టు దగ్గర చూసుకోవాలి. నడుము దగ్గర మనకి 18 ఇంచులు రావాలి. చూడు 19 ఇంచులు వచ్చింది, 1 ఇంచ్ మనకి ఎక్కువైంది. అయినా సరే 1/2 ఇంచ్ మనకి ఎక్కువైనా నడుము దగ్గర ఏం పర్లేదండి, కొద్ది లూజ్ ఉన్నా సరే పర్లేదు. 8 ఇంచులు మనకి రౌండ్ తిరిగి ఉంది. ఇప్పుడు ఇది మనకి చేతుల దగ్గర ఎంత ఉన్నది అనేది చూసుకుంటే సరిపోద్ది. ఇది 8 ఇంచులే ఉండాలి కదండి. ఇక్కడికి మనం ఒక కుట్టు వేసుకుని కిందకి వరకు కూడా ఇదే లెవెల్లోని ఒక కుట్టు వేసి టైట్ చేసేసుకుందాం. మనకి హ్యాండ్స్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా 1 ఇంచ్ మనకి పెరిగింది. ఎక్కడ వరకు అయితే మనకి 8 ఇంచులు వచ్చిందో అక్కడి నుంచి ఇలా ఈ రకంగా మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకుందాం. కింద మనకి అంబ్రెల్లా టైప్లోని ఫ్రిల్స్ వచ్చాయి. ఈ చూడండి ఇక్కడ మోతీ పోస్ట్లు పెట్టి మనకి డిజైన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక కుట్టు ఇలా వేసుకుని ఇలా కలిపి ఇలా ఒక కుట్టు వేసుకుంటే కనుక ఇది విడిపోదు. చూడండి ఇది విడిపోకుండా ఉంటుంది, ఎగుడు దిగుడు అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. ఈ రకంగా మనకి చేతులు వచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి. ఈ చూడండి సీతా వైపు మనం పట్టుకొని ఈ రకంగా మనం పట్టుకొని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత చంక దగ్గర కుట్టు, ఈ చేతి చంక దగ్గర కుట్టు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా మనం కొలిచి చూసుకోవాలి. చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది చూసారా అండి. ఇలా సరిపోయిందో లేదో చూసుకుని కుట్లు అడ్జస్ట్ చేసుకోవాలి చేతిది. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టుగా పట్టుకొని ఇటువైపు కూడా సరిపోతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. తొందరపడి కుట్టేసుకోవడం స్టార్ట్ చేయకూడదండి. ఈ రకంగా చూసుకోవాలి. మనకి ఇటువైపు కొద్దిగా ఎక్కువైంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ నేను పెంచుతున్నాను. ఈ రకంగా మనం చూసుకోవాలి. ఇంకొక 1/2 ఇంచు పెంచి ఇటువైపు పెంచకుండా అదే కుట్లోకి తీసుకొచ్చేస్తున్నాను. కింద వైపు మాత్రం ఎక్కువగా టైట్ చేయట్లేదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు మనకి సరిపోద్ది, ఇంకా కొలుచుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది చూడండి మనం కుర్తీని ఉల్టా చేసాం. మనం రాంగ్ సైడ్ పెట్టుకున్నాం. రాంగ్ సైడ్ పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్స్ని ఇది సీదా వైపు అండి, బయట వైపు ఇది, దాన్ని ఈ రకంగా లోపలికి వేసుకోవాలి. ఇలా వేసుకొని షోల్డర్ దగ్గర మనం ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మీకు రెడీమేడ్ హ్యాండ్స్ ఈ రకంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఈ రకంగా మనం ఇప్పుడు ఫస్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని మనం దారంతో ఇలాగ దారం జాయింట్ అయి ఉంది కాబట్టి అది విడిపోకుండా కరెక్ట్గా మధ్యలో పట్టుకొని స్టార్ట్ చేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏదో ఒక వైపు నుంచి కింద వరకు కుట్టుకుందామండి. ఆ తర్వాత ఆ పక్కది కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈ షోల్డరు మన చేతుల మధ్యలోకి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుని తర్వాత నెమ్మదిగానే ఈ చేతిని తీసుకుంటూ ఈ చంక దగ్గర కుట్టు, ఈ చేతి చంక దగ్గర కుట్టు కలిసేటట్టుగా చూసారు కదా, ఈ చంక దగ్గర కుట్టు కొద్ది క్లాత్ ఎగిడి దిగిడిగా ఉంటే దాన్ని నేను కటింగ్ చేసి తీస్తున్నాను. ఇది చూడండి ఇక్కడికి మనం ఈ కుట్టు దగ్గర పట్టుకొని ఇది కూడా ఈ కుట్టు దగ్గర ఇలా పట్టుకొని సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి కుట్లోకి రాకుండా ఇలా పట్టుకొని ఇది చూడండి ఇలా తీయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి. ఇది చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. కింద రెండో పొర వచ్చేయకుండా చూసుకుంటూ కుట్టుకోవాలండి. మనం చేతిలో పట్టుకుంటున్నప్పుడు ఈ కింద ఉన్నదాన్ని ఇలా తోసుకోవాలి, ఇలా లోపలికి తోసి ఈ కుట్టు మాత్రమే మనం వేసుకోవాలి. ఇది ఇక్కడ చంక దగ్గర కుట్లు ఇలా కలిసిన తర్వాత మనం ఇలా తిప్పుకుంటుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇది చూడండి ఇలా తిప్పుకొని మళ్ళీ పెట్టుకుని ఈ కుట్టు ఉంది కదా దీన్ని ఖర్చులకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవడం వల్ల మీకు క్లాత్ ఫినిషింగ్ మనం కట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ చక్కగా వస్తుంది, లాగ్ పెట్టినట్టు ఉండకుండా చంక దగ్గర.
ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా కలుపుకుంటూ అందంగా ఇలా పట్టుకొని కట్టుగా ఇలా కుట్టు వేసేసుకుంటే మీకు అందంగా హ్యాండ్స్ జాయింట్ అయిపోతాయి. ఈ రకంగా మళ్ళీ చంక వరకు కూడా మీరు కుట్టు వేసేసుకుంటే రెండు వైపులా కూడా మీకు హ్యాండ్స్ జాయింట్ అయిపోయినాయి. దాని తర్వాత ఒక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి చేతి మొత్తం స్టిచ్చింగ్ అంతా తిప్పేసుకోవచ్చు. ఈ రకంగా డబుల్ స్టిచ్ వేసుకున్నారంటే కనుక మీకు చూసారా కరెక్ట్గా మధ్యలోకి వచ్చింది ఈ డిజైన్. ఇప్పుడు మీరు ఇలా పట్టుకొని ఈ ఇక్కడ ఏదైనా సరే ఎక్కువగా క్లాత్ ఉన్నట్టు అనిపిస్తే కటింగ్ చేసేసుకుని చూడండి ఈ రకంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది చేతిది ఒకవైపు జాయింట్ అయిపోయింది, నేను రెండో వైపు కూడా మీకు జాయింట్ నేను ఒకటి వివరంగా చెప్పాను కాబట్టి రెండోది నేను జాయింట్ చేస్తానండి. ఇది రెండో హ్యాండ్ కూడా నేను జాయింట్ చేసేస్తాను. రెండో వైపు కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేసిన తర్వాత చూడండి ఈ రకంగా మనకి లుక్ వస్తుంది. దీనికి నేను హ్యాండ్స్ నేను జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆది కుర్తి పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందామండి. ఇది చూడండి షోల్డర్కి సరిపోయింది. ఇలా చెస్ట్ దగ్గర మనం పట్టుకొని ఇలా సరిపోయిందా లేదా కరెక్ట్గా చూసుకోవాలి. దాని తర్వాత నడుం దగ్గర కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మీరు ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇది చూసారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది. ఈ రకంగా మీరు కుర్తీని ఎంత పెద్ద సైజ్ వచ్చినా సరే మీరు చిన్న కుర్తీగా కటింగ్ చేసి చక్కగా ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు మన సైజులోనే మన కుర్తీ రెడీ అయిపోయింది. ఎక్కడైనా తెలుస్తుందండి మనం కుట్టుకున్నట్టుగా రెడీమేడ్ది చక్కగా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత ఫినిషింగ్గా చక్కగా మీరు ఆల్టర్నేట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.